చెప్పదండి ఎమ్మెల్యే, మేడిపల్లి సత్యం ఇంత తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఆ మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి అయితే ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంత కలకలం అయితే రేపుతుంది. ఆమె వీరైతే ప్రేమ వివాహం అయితే 2012 సంవత్సరంలో ప్రేమ వివాహం అయితే చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వీరికి అయితే ఇద్దరు 10 సంవత్సరాల బాబు, అంతేకాకుండా 8 సంవత్సరాల పాప సైతం ఉన్నారు. వీరికైతే అసలు ఏం జరిగింది అనేది అయితే ఒక అందరిలో ఒక టెన్షన్ అయితే మొదలైంది. రూపాదేవి అయితే ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఎవరూ లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సెటర్లు అయితే వేసి ఉన్నాయి. వీరందరూ సైతం నిన్న హుటాహుటిన అయితే ఆసుపత్రికి అయితే వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లోని ఆసుపత్రికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఇక్కడైతే డాక్టర్ మేడిపల్లి సత్యమన్న జన్మదిన శుభాకాంక్షలు అంటే అయితే ఒక పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే వీరైతే తిరుపతి, కంచి, కామాక్షితో పాటు ఇతర పుణ్యక్షేత్రాలకు అయితే వెళ్ళడం జరిగింది. 5 రోజుల పాటు పుణ్యక్షేత్రాలు ముగించుకొని అయితే రావడం జరిగింది. తిరుపతిలో తన తల నీలాలు సైతం అయితే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి వీరి కుటుంబంలో అసలు ఏం జరిగింది అనేది అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే మొదలైంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య గల కారణాలు అనైతే అందరిలో ఒక చర్చ అయితే మొదలైంది. కానీ ఇప్పుడైతే కొంత కడుపు నొప్పి వల్ల అయితే చనిపోయింది అని చెప్పేసి అయితే డాక్టర్లు నిర్ధారించినట్టయితే కొంత సమాచారం అయితే అందుతుంది. తను గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో అయితే బాధపడుతుంది. దీనిలో భాగంగానే తను చనిపోయింది అనైతే కొంత వైద్యులు నిర్ధారించినట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ నుంచి అయితే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ సైతం ఆసుపత్రికి అయితే వెళ్ళడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే రాత్రి 10:30 సమయంలో అయితే ఆ విషయం తెలియగానే ఇక్కడ నుంచి అయితే ఎమ్మెల్యేతో పాటు మంత్రి, అంతేకాకుండా అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరూ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాల నుంచి ఇప్పుడు గంగాధర, చొప్పదండి, మల్యాల, కొడుమ్యాల, రామడుగు, బోయిన్పల్లి నుంచి అయితే కార్యకర్తలు కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ సంబంధించి నాయకులు అందరూ అయితే అక్కడికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే తనైతే అల్వాల్లోని పంచశీల కాలనీలో అయితే నివాసం అయితే ఉంటున్నారు. ఈ మధ్యనే వారైతే ఆ ఇల్లు సైతం తీసుకోవడం జరిగింది. తనకైతే కొంత ఇలాంటి సంఘటనకు సంబంధించి అయితే తనైతే వీడియో కాల్ చేసిందని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. తనకైతే ఇబ్బందులున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యల కారణంగా తనైతే భర్త అయినటువంటి మేడిపల్లి సత్యంకి అయితే ఫోన్ చేయడం జరిగింది అనైతే కొంత సమాచారం అందుతుంది. తనైతే హుటాహుటిన అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. నిన్న నులి పురుగులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కొంత చెక్కుల పంపిణీ కావచ్చు. దీనికి సంబంధించి అయితే మేడిపల్లి సత్యం అయితే ఇక్కడికైతే నియోజకవర్గంలో కొన్ని మండలాలు అయితే సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా అయితే తను ఇక్కడికి రావడం జరిగింది. చిన్నపిల్లలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాల నులి పురుగులకు నివారణకు సంబంధించి అయితే కొంత టాబ్లెట్స్ అయితే వేయడం జరిగింది. వేసుకున్న తర్వాత తనకైతే సాయంత్రం 6 గంటల సమయంలో అయితే ఒక ఫోన్ అయితే రావడం జరిగిందని కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. తన భార్య అయినటువంటి రూపాదేవి అయితే ఫోన్ చేసింది అని అయితే కొంత ప్రచారం అయితే సాగుతుంది. దీనికి సంబంధించి హుటాహుటిన అయితే తనైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరిగింది అని అయితే కొంత మాట్లాడుకుంటున్న పరిస్థితి సైతం నెలకొంది. అసలు ఏమైందో ఏందో తెలియదు, కానీ ఇలా జరుగుతుందని అయితే ఎవరు ఊహించలేమనైతే పలువురైతే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే మేడిపల్లి సత్యం అభిమానులు కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరు సైతం లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ గంగాధర పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. తను ఎప్పుడు వచ్చినా చొప్పదండి నియోజకవర్గం అయినప్పటికీ సైతం ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడే తనైతే సమయాన్ని అయితే వేచించడం జరుగుతుంది. ఇక్కడ నుంచే సమస్యల పరిష్కారం దిశగా అయితే తనైతే అడుగులైతే వేయడం జరుగుతుంది. తను గత కొద్ది రోజులుగా అయితే ఇక్కడ అయితే పార్టీ ఆఫీస్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఇక్కడైతే బూసిపోయిన పార్టీ ఆఫీస్ని అయితే మనం చూస్తున్నాము. అదందరూ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ సైతం హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. అల్వాల్లోని సొంత ఇంట్లో అయితే తనైతే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి అయితే ఒకవేళ ప్రాణంతో ఉందేమో అన్న అనుమానంతో అయితే కోంపల్లికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. లెనోవా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పటికే పరిస్థితి అయితే చేయి దాటింది అనేది వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది. దీని తర్వాత అయితే తను ఒక ఇంత బాధతో అయితే కుమిలిపోవడం జరిగింది. కింద పడిపోవడం, స్పృహ తప్పి కింద పడిపోవడం సైతం జరిగింది. తనని సైతం హాస్పిటల్లో అయితే వైద్యం అందిస్తున్న పరిస్థితి సైతం మనమైతే కొన్ని విజువల్స్లో చూడవచ్చు. ఒకవైపు అయితే మిన్నంటిన బాధతో అయితే రోధిస్తున్న మేడిపల్లి సత్యంని సైతం మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. అసలు ఎందుకు జరిగింది, ఏంటి దీని కారణాలు ఏంటి అనేది సైతం పూర్తి విచారణ సైతం కొనసాగుతుంది అన్నది అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే అభిమానులతో అంతేకాకుండా హాస్పిటల్కి కార్యకర్తలు కావచ్చు, అంతేకాకుండా మంత్రులు, అంతేకాకుండా ఎమ్మెల్యేలు అందరూ అయితే వస్తున్న పరిస్థితి ఉంది. సత్యన మేడిపల్లి సత్యంను ఓదార్చడం అయితే ఎవరి తరం కావడం లేదు. ప్రస్తుతం అయితే వీరి ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012లో అయితే వీరైతే ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. 2010కి సంబంధించి అయితే ఉస్మానియా యూనివర్సిటీలో అయితే తను వీళ్ళిద్దరు పరిచయం అయితే ఏర్పడింది. కూకట్పల్లిలో వీరి నివాసం అయితే ఉంది. రూపాదేవి యాదవ్ అయితే మేడిపల్లి సత్యం, డాక్టర్ మేడిపల్లి సత్యంనైతే ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు.
వీరి దాంపత్య జీవితం అయితే అన్యోన్య దాంపత్య జీవితం అయితే సాఫీగా కొనసాగింది. ఇప్పుడైతే ఇప్పుడే మంచి రోజులైతే వచ్చాయి. గత కొద్ది సార్లు అయితే తనైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి అయితే ఓడిపోవడం సైతం జరిగింది. ఇప్పుడైతే విజయం అయితే సాధించడం జరిగింది. అన్ని మంచి రోజులు వచ్చాయని అయితే అందరైతే భావించిన నేపథ్యంలో అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని అయితే ఎవరు ఊహించలేదు. అసలు దీనికి గల కారణాలు ఏంటి అనేది సైతం అందరిలో ఒక చర్చ అయితే మొదలైంది. కానీ వైద్యులు అయితే ప్రస్తుతం ఆమెకు అనారోగ్య కారణాల వల్ల అయితే తనైతే చనిపోవడం జరిగింది. కడుపు నొప్పి తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల చనిపోయింది అని అయితే వైద్యులు అయితే వెల్లడించడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.